మధురాను రుచులకి మరిచిపోలేని గుమగుమలకి ఏకైక చిరునామా మనందరి MFC తగరపు వలస కొంగొంత రుచులతో నోరూరించే స్వీట్స్ తో మీ ఆనంద క్షణాలను మరింత ఆహ్లాదకరంగా జరుపుకోవడానికి ఇదే మా ఆహ్వానం ఇండియన్ చైనీస్ తండూరి పిజ్జాస్ మరియు బర్గర్స్ తో పాటు ఏలు రకాల స్వీట్స్ మరియు బేకరీ ఐటమ్స్ జ్యూసెస్ మరియు మిల్క్ షేక్స్ తో పాటు సువిశాల సొంత ఫ్యాక్టరీ అవుట్లెట్ లో అన్ని రకాల పరిశుభ్రత నియమాలను పాటిస్తూ మనందరి మన్నన పొందిన MFC మీ వివాహాది శుభకార్యాలకు మీ ఇంటి జరిగే అన్ని రకాల వేడుకలకు ఆర్డర్ పై అన్ని రకాల స్వచ్ఛమైన సాంప్రదాయకమైన పిండి వంటలు స్వీట్స్ సకాలంలో డెలివరీ చేస్తుంది మా అభిమాన కస్టమర్ దేవుళ్ళకు మరింత చేరువ కావాలని ఇప్పుడు మన MFC తన నూతన శాఖను పైడి భీమవరం నందు ప్రారంభించినది మీ ఆదరాభిమానాలు కోరుకుని మీ ఆదిమూలం నాగరాజు ఆదిమూలం సత్యనారాయణ 27 సంవత్సరాల అపార అనుభవం కలిగిన మణికంఠ స్వీట్స్ అండ్ బేకరీ మణికంఠ ఫుడ్ కోర్ట్ శ్రీ మణికంఠ కూల్ పాయింట్ తగరపు వలస మరియు పైడి భీమవరం ప్రజలందరూ ఒక పండుగలాగా జరుపుకునే గణతంత్ర దినోత్సవ వేడుకలను ఈ రోజు గాజువాక GVMC అయిన 76వ వార్డు నాడుపురు HB కాలనీ సచివాలయం ప్రాంగణంలో బర్మ కాలనీ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా 76 వార్డు YSRCP ఇన్ఛార్జ్ శ్రీ 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 వరహలక్ష్మి నరసింహస్వామి ఆలయ ట్రస్ట్ బోర్డు మెంబర్ దొడ్డి రమణ విచ్చేసి రెపరెపలాడే జాతీయ జెండాను ఎగరవేసి తన ఆనందాన్ని పిల్లలతో పంచుకున్నారు. అనంతరం దొడ్డి రమణ మాట్లాడుతూ స్వాతంత్ర్య భారతవని మొట్టమొదటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ 1950 జనవరి 26న 21 ఫిరంగుల సల్యూట్ స్వీకరించడంతో పాటు భారత జాతీయ జెండాను ఎగరవేసి దేశాన్ని సంపూర్ణ గణతంత్ర దినోత్సవంగా ప్రకటించారు. ఎందరో త్యాగమూర్తులు ఫలితం స్వాతంత్రమని వాటిని అమలు చేయటకు రాజ్యాంగబద్ధంగా అభ్యసించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృషి చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో గంధం శ్రీనివాసరావు, తాటికొండ జగదీష్, తాటికొండ అచ్యుత్ డైరెక్టర్, పరం కుసం, ప్రమీల నరసింహమూర్తి, దుస్సి లక్ష్మి, అండిబోయిన సన్నీ, బోర వేణుగోపాల్ గౌతమ్, ఎస్ అప్పలరాజు మరియు సచివాలయ సిబ్బంది, అడ్మిన్లు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఈ సంవత్సరం 73వ సంవత్సరం అయింది. మనకి ఆగస్టు 15న పూర్తిగా స్వతంత్రం రాలేదు కనుక ఇవాళ జనవరి 26 తేదీ పూర్తి స్వతంత్రం వచ్చింది. రిపబ్లిక్ డే చేసుకుంటున్నాము. ఈ రిపబ్లిక్ డే ఈరోజు ఇలా పండగగా జరుపుకుంటున్నామంటే గతంలో మన పెద్దలు మహానుభావులు చేసిన కృషి వల్ల ఈ రోజున మనం సంక్రాంతి కంటే కూడా ప్రతి సంవత్సరం ఘనంగా చేసుకుంటున్నామండి. ఇది అంత ఘనంగా ఏర్పాటు చేసుకోవడానికి కారణమైన మన పెద్దల్ని ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. ఇలా మనం చేసుకుంటున్నామంటే మేము ఇంకా పుట్టలేదు స్వతంత్రం వచ్చేటప్పటికి, కానీ మా చిన్నప్పటి నుంచి కూడా ఈ స్వతంత్ర దినోత్సవాలు, ఈ రిపబ్లిక్ డేలు, ఇలాగ జాతీయ నాయకులు పుట్టినరోజులు అవన్నీ ఎందుకు చేస్తున్నారు? అవన్నీ చిన్నపిల్లల నుంచి కూడా వాళ్ళల్లో జీర్ణించుకుని మన దేశభక్తిని పెంచడానికై ఇలాంటి కార్యక్రమాలు తప్పకుండా అందరూ చేయాలని కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ ఈ అటెండింగ్ సచివాలయం సిబ్బందికి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటూ మన 76వ వార్డు పరిధిలో 2 సచివాలయాల పరిధిలో ఉంటాయండి. ఈ సచివాలయంలో మన 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు చాలా చక్కగా నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన వార్డు కార్పొరేటరు సోదరుడు గంధం శ్రీనివాసరావు గారు, అలాగే మన 76వ వార్డు YSRCP ఇన్ఛార్జి మరియు మన ఉత్తరాంధ్ర 3 జిల్లాల ఎలుగులు పెరిగినటువంటి శ్రీ వరాలక్ష్మీ సమదేవం ట్రస్ట్ అయినటువంటి దొడ్డి రమణ గారు ముఖ్య అతిథిగా చేశారు. ఇలాంటి కార్యక్రమానికి స్వాగతం గన్న శ్రీనివాసరావు గారు, అలాగే సచివాలయ సిబ్బందికి మరొక ఆనాటి మహానుభావులు మహనీయులు ఎన్నో త్యాగాలు చేసి ఈరోజు ఆ ప్రతిఫలంగా మనం అందిస్తున్నాం అంటే ఈరోజు చాలా గొప్ప దినం. ఈరోజు గణతంత్ర దినోత్సవ వేడుకలు చేసుకోవడం అంటే మన తాయి కాకపోయినా ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ అధినేత ఈరోజు చేతులు పెట్టి ఈరోజు అందరం చక్కగా ఈరోజు ఫలాలు అనుభవిస్తున్నాం. దానికి జ్ఞాపకార్థంగా ఈరోజు 26 రిపబ్లిక్ డే అని చెప్పి చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఆనాటి గాంధీ గారు, మహాత్మా గాంధీ గారు కళ్ళ కన్న కళ్ళలో లోకంలో వచ్చిన తర్వాత కూడా అన్ని సచివాలయ వ్యవస్థ పెట్టాలని చెప్పి ఆనాటి కాలంలో ఈనాటికి 74 సంవత్సరాలైన గౌరవ ముఖ్యమంత్రి ప్రపంచంలో జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ వ్యవస్థ పెట్టి ప్రజలకు అందుబాటులో ప్రజలకు అందే విధంగా పాలన చేయాలని చెప్పి ఈ వాలంటీర్స్ వల్ల సచివాలయ సిబ్బంది నాయకులకు ఆనాటి రాసిన రాత్రుల్లో అంబేద్కర్ రాసిన రాత్రుల్లో అంబేద్కర్ గారు చేసిన త్యాగాలు ఫలాలుగా ఈరోజు మనం అందిస్తున్నాం అంటే నేను అంబేద్కర్ గారు ప్రత్యేకంగా అందరూ ఈ సందర్భం గుర్తు చేసుకోవాలి. అలాగే మహాత్మా గాంధీ గారు చేసిన ఆ రోజు అన్నారు అసలైన స్వతంత్రం వచ్చి రిపబ్లిక్ డే చేసుకోవాలంటే
స్వరాజ్య గాంధీ గారి కలలో కన్నా కళలు నిజం జరగాలన్నప్పుడు ప్రతి గ్రామాల్లో కూడా పల్లెపల్లిలో కూడా ఏదైతే సచివాలయ వ్యవస్థ పెట్టి అక్కడ వ్యవస్థ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వ్యవస్థ అర్పించినప్పుడు నిజమైన గాంధీ గారి కళలు నిజం చేసిన సందర్భంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేయాలి. ఆయన చూసిన ప్రకారంగా అందరూ కూడా సచివాలయ వ్యవస్థ అందరూ కూడా సరిగ్గా పనిచేసి వాళ్ళందరూ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమం పాల్గొన్నారు. చైర్మన్ బివి రావు, కరెస్పాండెంట్ అనురాధ గార్ల ఆధ్వర్యంలో డైరెక్టర్ గంటా వసంత్ కుమార్, ప్రిన్సిపల్ లలిత గారి పర్యవేక్షణలో విద్యా వ్యవస్థలో అనేక సంవత్సరాల నుండి అనుభవం ఉన్న ఉపాధ్యాయుల సంరక్షణలో విశాఖపట్నం మన మధురవాడ అయోధ్య నగర్ లో శ్రీ విజయ దుర్గా మల్లికార్జున స్వామి దేవాలయం ఎదురుగా పిల్లలు చదువుకోవటానికి అన్ని వసతులు కలిగిన ఏకైక స్కూల్ ది గ్లోబ్ స్కూల్. సెక్షన్ కు 30 మంది విద్యార్థులతో ప్రతి క్లాస్ 2 సెక్షన్లు మాత్రమే ఉండే విధంగా తమ సొంత భవనంతో పాటు 1 ఎకరా ఆట స్థలం కలిగి ఉన్న ది గ్లోబ్ స్కూల్లో అడ్మిషన్స్ కొరకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 9154131012 మరియు 9063891012. దూర ప్రాంత విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం కూడా కలదు.